ప్రస్తుతం వేసవికాలం, ఇది వరికోతల సమయం. అన్ని గ్రామాల్లో వరికోతలు చేస్తున్నారు. పూర్వం మనుషులు పశువులతో నాగళ్లు కట్టి దున్ని పంటలు వేసుకొని మళ్ళీ పంటను మనుషులే కోతలు చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో అన్ని మిషన్లు రావడం చేత, అన్ని మిషన్ల చేత అంటే పొలం దున్నడానికి ట్రాక్టర్లు, అలాగే పంట పండినాక కోత కోయడానికి వరి కోత మిషన్లు ఉపయోగించి ముందుకెళ్తున్నారు. ఈరోజు మనము విలేజ్ విశేషాల్లో తిమ్మాపురం వరి కోతల గురించి తెలుసుకుందాం, రండి. తిమ్మాపూర్ దగ్గరికి వచ్చి ఉన్నాము. ఇక్కడ రామచందర్ అని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళ వరి అయినది, ఆ వరిని కోయిస్తున్నాడు మన బ్రదర్. అది కోయడానికి ఇక్కడ చాలా దూరంలో కనబడుతుండటువంటి అది ఏంటంటే వరి కోత మిషన్ కనబడుతుంది కదా మీకు, ఆ వరి కోత మిషన్ చేత కటింగ్ చేయించి వడ్లు సపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాము, సాంకేతికత పెరిగిన తర్వాత ఎవరును మనుషులు కనీసము వరి కోయడానికి ముందుకు రావడం లేదు. అంత మిషనరీ ద్వారా స్పీడ్గా త్వరితగతన వేస్ట్ కాకుండా పనులు చక్కదిద్దుకుంటున్నారు. అయితే గంటకు ఇంత చొప్పున ఆ వరి కోత మిషన్కి ఉంటుంది. ఆ వరి కోత మిషన్ గంటకు ఎంత అమౌంట్, అది టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది వరి కోత మిషన్కి, ఆ విషయాలపైన వరి కోత మిషన్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం, రండి. తిమ్మాపూర్ దగ్గరికి వచ్చి ఉన్నాము. ఇక్కడ రామచందర్ అని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళ వరి అయినది, ఆ వరిని కోయిస్తున్నాడు మన బ్రదర్. అది కోయడానికి ఇక్కడ చాలా దూరంలో కనబడుతుండటువంటి అది ఏంటంటే వరి కోత మిషన్ కనబడుతుంది కదా మీకు, ఆ వరి కోత మిషన్ చేత కటింగ్ చేయించి వడ్లు సపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాము, సాంకేతికత పెరిగిన తర్వాత ఎవరును మనుషులు కనీసము వరి కోయడానికి ముందుకు రావడం లేదు. అంత మిషనరీ ద్వారా స్పీడ్గా త్వరితగతన వేస్ట్ కాకుండా పనులు చక్కదిద్దుకుంటున్నారు. అయితే గంటకు ఇంత చొప్పున ఆ వరి కోత మిషన్కి ఉంటుంది. ఆ వరి కోత మిషన్ గంటకు ఎంత అమౌంట్, అది టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది వరి కోత మిషన్కి, ఆ విషయాలపైన వరి కోత మిషన్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం, రండి. చూడండి, ఈరోజు కొంగలకైతే కొద్దిగా మంచిగా పొట్ట నిండుతుందని చెప్పొచ్చు. మరి మిగతా రోజులలో ఏం తింటాయో తెలియదు, కానీ ఈరోజు వరి కోత మిషన్ రావడం వల్ల వరి కోతను వరిని కోస్తున్నప్పుడు ఆ మిడతలు రకరకాల పురుగులు పైకి లేచినప్పుడు వాటిలో నుంచి వస్తున్న ఈ మిడతలను వాటిని అన్ని తినండి, ఇవి పొట్ట పోసుకుంటున్నాయి. కానీ కనీసం ఆహారం ఈరోజు కొంగలను చూస్తే చాలా ముచ్చటేస్తున్నది. అదే ఇది వరి కట్ చేసిన తర్వాత దాంట్లో నిల్వ ఉన్న వడ్లని చెప్పేసి ట్రాక్టర్లోకి తీయడం జరుగుతుంది. చూడండి, ట్రాక్టర్లోకి వస్తూ ఉన్నాయి.
ట్రాక్టర్లోకి ఒట్టు తీసేసుకొని దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఒక చెట్టు దగ్గర నిల్వ ఉంచడం జరుగుతుంది. ఎండ పోసిన తర్వాత మళ్ళీ వాటిని పట్టించుకోవడం అలాంటిది జరుగుతుంటుంది. కట్టడి చేసుకుని ఈ విధంగా సిస్టమేటిక్గా గుర్రాలు తీస్తే ఎంత, గుర్ర కొట్టి ఎంత, నాగలు తింటే ఎంత అనే చెప్పేసి ఇక్కడ వరి కొత్త మిషన్ కట్ చేసిన తర్వాత ట్రాక్టర్లో తీసుకొచ్చి వడ్లు ఇక్కడ తేమ అంతా పోయి డ్రై అయ్యేటందుకు ఇక్కడ ఆరబోస్తుండ్రు. ఆరబోసిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్కు ఇస్తే వాళ్ళు తీసేసుకుంటారు, లేకపోతే పచ్చిగా ఉంటే తీసుకోము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల ఇలా ఆరబోయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఆరబోసిన తర్వాత తీసుకుంటారట.